శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు శ్రవంతి కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి Oh,
నమస్కారం అండి. నమస్కారం. ఏమిటమ్మా? కంప్లైంట్ ఇద్దామని వచ్చావండి. కూర్చోండి. చెప్పండమ్మా. జగన్ అనే వ్యక్తి మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరించి మా అమ్మాయి గీతను దౌర్జన్యంగా తీసుకెళ్లాడండి. జగన్ అంటే? జగన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి. ఓ, ఐసి. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఓ అరగంట క్రితమే. ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసా? తెలీదు సార్. మీకు అతనికి మధ్య గొడవలేమన్నా ఉన్నాయా? అవన్నీ మాకు తెలియవండి. ముందు మా అమ్మాయికి ఏం కాకుండా చూడండి. సరే, అతని మీద కంప్లైంట్ రాసివ్వండి. అమ్మాయి గీతకు ఏం కాకుండా మీరే కాపాడాలి. నాకు తెలిసి జగన్ గారు చాలా స్టేటస్ ఉన్న మనిషి. అలాంటి వ్యక్తి ఇంత చీప్గా బిహేవ్. ఏంటి మళ్ళీ చెప్పు. నన్నెందుకు తీసుకొచ్చావో అది చెప్పు. వరుణ్ణి దూరంగా ఉంచమన్నాను. వాడితో ప్రేమ పెళ్ళి వద్దన్నాను. నేనెంత చెప్పినా నా వార్నింగ్ నేను పట్టించుకోలేదు. డోంట్ బి స్టూపిడ్. అయినా నీ మాట నేనెందుకు వినాలి? వినాలి. కొన్ని జరగాలంటే మరికొన్ని జరగకూడదు. అర్థం కాలేదు కదూ? నాకు అర్థమైంది ఒక్కటే, నీ నీచత్వం. ఇంత బాగా అర్థం చేసుకునే మరో వరుణ్ గారితో ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నావు? చూడు, నువ్వు మా జీవితాల్ని కొనుక్కున్నట్టు మా మీద పెత్తనం చలాయిస్తే సహిస్తాననుకోకు. సహించాలి, సహించాలి గీత. ఇంకా నా నుండి చాలా చాలా సహించాలి, భరించాలి. నీ తేనె పూసిన మాటలు నమ్మడానికి నేను స్రవంతిని కాదు, గీతని. ఓ, ముందొచ్చిన అక్క కన్నా వెనకొచ్చిన చెల్లి వాడి అన్నమాట. షట్ అప్. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. తెలుసుకుందామనే తీసుకొచ్చాను మిస్ గీత. నేను ఏదనుకుంటే అది జరగాలి, జరిగి తీరాలి. అలా జరగకపోతే నాలోని రాక్షసుడు నిద్ర లేస్తాడు. నా మాటను నిర్లక్ష్యం చేస్తే నాలోని దుర్మార్గుణ్ణి బయటకి లాగినట్టే. నువ్వు ఎంత చెప్పినా నేను వరుణ్ణే పెళ్లి చేసుకుంటాను. వరుణ్ణి మర్చిపో. శాశ్వతంగా అది నా ప్రాణం ఉండగా జరగదు. పోనే. నీ ప్రాణం తీసుకోనా? అంతకన్నా నువ్వేం చేయగలవు? కాల్చు, 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 కాల్చు. కాల్చలేవు. నా వైపు పిస్టలే సరిగ్గా గురి పెట్టలేని వాడివి. నువ్వు నన్ను షూట్ చేస్తావా?
నువ్వు పిరికివాడివి. అందుకే ఆడపిల్లనని కూడా చూడకుండా భయంతో నన్ను ఇక్కడికి లాక్కొచ్చావు. నువ్వు చాతకాని వాడివి, అందుకే వరుణ్తో నా పెళ్లికి అడ్డుపడుతున్నావు. యు ఆర్ ఎ స్టూపిడ్, అందుకే నన్ను చంపుతానని బెదిరిస్తున్నావు.